నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీరమణ రెసిపీస్. ఈరోజు మనం మంచి రుచికరమైన ఒక రెండు ట్రెడిషనల్ రెసిపీస్ని ప్రిపేర్ చేసేసుకుందామండి. కాంబినేషన్గా చాలా బాగుంటాయి. వేడివేడి రైస్లో కానీ రాగి సంగట్లో కానీ సూపర్గా ఉంటుందండి. అదే వంకాయ పుల్లగూర అండి. వంకాయ పుల్లగూరని వంకాయ బజ్జీ అని కూడా అంటారు. అందులోకి కాంబినేషన్ మేము ఎక్కువగా చేసుకునేది మునక్కాయ వేపుడు అండి. చాలా బాగుంటుంది ఈ రెండింటి కాంబినేషన్తో. కాబట్టి ఈరోజు మనం వంకాయ పుల్లగూర అందులోకి కాంబినేషన్గా ఈ మునక్కాయ వేపుడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, టేస్టీగా కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దామండి. ఇక్కడ నేను ఒక అర కేజీ వంకాయల్ని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత చూడండి, ఈ సైజులో ముక్కలుగా కట్ చేసేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టేశాను. ఇక్కడ నేను ఈ కలర్లో ఉన్న వంకాయలు తీసుకున్నాను. మీరు తెల్ల వంకాయలైనా తీసుకోవచ్చు. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని ఈ వంకాయ ముక్కలన్నింటినీ కుక్కర్లో వేసుకోవాలి. ఒక 4 పచ్చిమిరపకాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి కొద్దిగా కారంగా ఉన్నాయండి, మీరు కారంని బట్టి ఆ పచ్చిమిర్చి అనేది వేసుకోవాలి. అయితే పుల్లగూర ఎప్పుడైనా కూడా కొంచెం పుల్లపుల్లంగా కారం కారంగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో కొన్ని ఉల్లిపాయ ముక్కలు తీసి పెట్టుకోవాలి. ఇవి మనం పోపులో వేసుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజ్ టమాటోలు అయితే 2 ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పెద్దదైతే 1 సరిపోతుంది. కొద్దిగా కరివేపాకు, నేను ఇక్కడ కుక్కర్లో చేస్తున్నానండి, త్వరగా అయిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మీకు కావాలంటే గిన్నెలో కూడా చేసుకోవచ్చు ఇదే ప్రాసెస్లో. రుచికి సరిపడ రాళ్ళుప్పు వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా తుంచి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు పొడి. ఇలాంటి పుల్లగూరలకి కొద్దిగా పసుపు కూడా ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి. ఇందులో కారం వేయమండి, ఆ పచ్చిమిర్చితోనే ఈ పుల్లగూర అనేది. కొద్దిగా చింతపండుని కడిగి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక చిన్న 1 టీ గ్లాస్ నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. మరి నీళ్ళ నీళ్ళగా ఉన్నా బాగుండదు, అలాగని గట్టిగా ఉన్నా బాగుండదు. పుల్లగూర అనేది కొంచెం మీడియంలో ఉండాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒకసారి ఇదంతా కలుపుకొని కుక్కర్కి మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో 1-2 విజిల్స్ వస్తే సరిపోతుంది. మరీ ఎక్కువ విజిల్స్ పెట్టామంటే మరీ మెత్తగా అయినా కూడా బాగుండదు. కుక్కర్కి మూత పెట్టేద్దాం. తర్వాత ఈరోజు ఆ వంకాయ పుల్లగూరలోకి మేము ఎక్కువగా కాంబినేషన్గా మునక్కాయ వేపుడిని చేసుకుంటామంటే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఆల్రెడీ మునక్కాయలండి, ఒక 6 మునక్కాయలండి మీడియం సైజులో ఉన్నవి చూడండి, పైన ఈ విధంగా లైట్గా చెక్కు తీసేసుకొని ఈ సైజులో ముక్కలు కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక చిన్న 1 టీ గ్లాస్ నీళ్ళు వేసుకోవాలి. మళ్ళీ ఈ నీళ్ళు అనేది వంపకూడదు. ఇందులో కొద్దిగా రాళ్ళుప్పును వేసుకోవాలి. మళ్ళీ పొడి అది వేసినప్పుడు కొద్దిగా సాల్ట్ వేస్తాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒకసారి వీటిని కలుపుకోవాలి. అంటే మనం వేసిన నీళ్లతోనే ఆ మునక్కాయలు అనేది ఉడికిపోతాయి. ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో 5-6 నిమిషాలు టైం పడుతుంది మునక్కాయలు ఉడకడానికి. ఓకే అండి, చూద్దాం. మనకు మునక్కాయలు ఉడికిపోయాయి, ఆ వంకాయ కూడా విజిల్ వచ్చేసేసింది చూడండి. మరీ మెత్తగా ఉడికిపోకూడదు, కరెక్ట్గా ఉడకాలి. ఇలా మనకు పట్టుకుంటే తెలిసిపోతుంది చూడండి. వంకాయ కూడా మనకు 2 విజిల్స్కి కరెక్ట్గా ఉడికిపోయింది. దీన్ని పప్పు గుత్తితో ఊరికే లైట్గా మ్యాష్ చేసుకోవాలి. మరి మెత్తగా మ్యాష్ చేయకూడదు. మనకు కనిపిస్తున్న ఆ పచ్చిమిర్చి, చింతపండు అవి మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ 2 మనం పోపు వేయాలి చూడండి. ఇలా అనేస్తే సరిపోతుంది. మరి ఎక్కువ మ్యాష్ చేసినా కూడా మనకు అంత టేస్ట్ అనిపించదు. మనకు మధ్య మధ్యలో తినేటప్పుడు ఆ వంకాయ ముక్కలు కూడా మనకు తగులుతూ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు మనం వంకాయ పుల్లగూరకి తిరగమాత వేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాము. ఇవి పోపు దినుసులండి. ఆవాలు 1/2 టీ స్పూను, మినప్పప్పు 1/2 టీ స్పూన్, ధనియాలు 1/2 టీ స్పూను, జీలకర్ర 1/2 టీ స్పూన్. పోపు దినుసులు వేగిన తర్వాత 7 వెల్లుల్రెబ్బల్ని పొట్టు తీయకుండా కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిరపకాయల్ని తుంచి వేయాలి. తర్వాత మనం ముందుగా కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు తీసి పెట్టుకున్నాం కదా, అవి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇలాంటి కూరలకి, ట్రెడిషనల్ రెసిపీస్కి మనకేం ఆయిల్ ఎక్కువ అవసరం లేదండి. తక్కువ ఆయిల్తోనే మనం టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూడండి. ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగాయి చాలు. ఇప్పుడు మనం ముందుగా ఈ వంకాయ పుల్లగూరని మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పోపు ఇందులో వేసేసుకుందాము.
తర్వాత ఈ ప్యాన్లో కొద్దిగా నీళ్ళు వేసుకుందాము. ఇదంతా ఒకసారి కలుపుకొని ఒక్క ఉడుకు ఉడకనిస్తే సరిపోతుంది. మరి ఎక్కువసేపు మనం ఉడికించకూడదు, ఆ ఫ్లేవర్స్ అన్నీ చేంజ్ అయిపోతాయి. ఓకే అండి, చాలు ఉడకడం స్టార్ట్ అయింది. చివరగా ఇంకొంచెం కొద్దిమీరని కట్ చేసి వేసేసుకుందాం. మనకు వంకాయ పుల్లగూర రెడీ అయిపోయింది. ఆ మునక్కాయ వేపుడిని చేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం. మునక్కాయ వేపుడు కోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు. ఈ పప్పులు కొద్దిగా ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది తినేటప్పుడు పంటికి తగులుతూ. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయని తుంచి వేసుకోవాలి. అలాగే 1 మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగాలి. ఇప్పుడు ఇందులో ఉడికించి పెట్టుకున్న ఈ మునక్కాయలు వేసేసుకుందాము. 1/2 టీ స్పూన్ పసుపు పొడి. ఈ మునక్కాయల్ని ఒకసారి కలుపుకొని 1-2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఆ మునక్కాయలో నీళ్లు వంపలేదండి, అందుకే మనం కొద్దిగా వేసుకొని కరెక్ట్గా ఉడికించుకుంటే సరిపోతుంది. మునక్కాయలు వేగిన తర్వాత ఇందులో 1/8 వెల్లుల్లి రెబ్బలండి కచ్చా పచ్చగా దంచుకోవాలి పొట్టు తీయకుండా. ఈ వెల్లుల్లి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఈ మునక్కాయ వేపుడికి. కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలి. ఈ వెల్లుల్లి కూడా ఎక్కువ మనకు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, అందుకే చివరిగా వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. చాలండి, ఈ మునక్కాయ వేగింది. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ కారం పొడి. ఈ మునక్కాయ వేపుని కూడా మనం డిఫరెంట్ స్టైల్లో చేయించండి. పల్లీలు, ఎండుమిరపకాయలు, తర్వాత కొబ్బరి, ఎండు కొబ్బరి, అలా డిఫరెంట్ స్టైల్లో నేను ఒక్కొక్కసారి కాంబినేషన్లో పెట్టినప్పుడు మీకు ఒక్కొక్క మోడల్లో చూపిస్తాను. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి. ఇది పప్పుల పొడి అండి, పుట్నాల పొడి అంటాం కదా, అది కొంచెం కచ్చా పచ్చగా ఉండాలి. ఇది 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. మనం ముందుగానే ఉడికించేటప్పుడు వేసాము. ఇదంతా ఒకసారి కలుపుకుందాం. హై ఫ్లేమ్ పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుకోవాలి. ఓకే అండి, చాలు. మనకు ఎక్కువ మళ్ళీ ఫ్రై అయిపోతే టేస్ట్ మారిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చివరగా కొద్దిగా కొత్తిమీరని చాప్ చేసి వేసేసుకుందాం. మునక్కాయ వేపుడు కూడా మనకు రెడీ అయిపోయింది. ఈ 2 డిష్ అవుట్ చేసేసుకుందాం. ఇప్పుడు 1 బౌల్లోకి వంకాయ పుల్లగూరని డిష్ అవుట్ చేసేసుకుందాం. కొంతమంది ఈ వంకాయ పుల్లగూరని వంకాయ బజ్జీ అని కూడా అంటారండి. ఓకే అండి, వంకాయ బజ్జీ. తర్వాత ఇంకొక గిన్నెలోకి మునక్కాయ వేపుడిని తీసేసుకుందాం. మునక్కాయ మనకు ఆరోగ్యానికి చాలా మంచిదండి, కంటి చూపుకి. కాబట్టి ఈ విధంగా మనం ఉత్త మునక్కాయలు కూడా ప్లేట్లో వేసుకొని స్నాక్ కింద తినేయచ్చు. ఓకే అండి, చూసారు కదా వంకాయ పుల్లగూర, అందులోకి సూపర్ కాంబినేషన్ మునక్కాయ తాలింపు, మునక్కాయ వేపుడు. చాలా బాగుంటుంది. వేడివేడి రైస్లోకి తినండి, లేదు రాగి సంగటితో తినండి. ఈ వంకాయ బజ్జీ అనేది మనం ఇడ్లీ, దోశ, పూరి, చపాతీలో కూడా తినచ్చు, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఈ కాంబినేషన్తో. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకుండా పక్కనే ఉన్న బెలైకాన్ని ప్రెస్ చేసి ఆల్ని క్లిక్ చేస్తేనే నేను చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. నేను మంచి మంచి కాంబినేషన్ ఫుడ్స్ని వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను, అలాగే రైస్ రెసిపీస్ని, తర్వాత వెజిటబుల్ కర్రీస్ని లంచ్ బాక్స్కి. కాబట్టి ట్రెడిషనల్ రెసిపీస్, పచ్చడి రెసిపీస్ చాలా ఉన్నాయండి. ఒకసారి మన ఛానల్ని సెర్చ్ చేయండి, ట్రై చేయండి. ఓకే అండి, ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.